టేస్టీ టేస్టీ పాటల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో నేను మీకు పూర్తి వివరాలతో చూపిస్తాను. రండి. హాయ్, హలో, సౌజన్య సలీన్ వన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను పాటల కర్రీ, పాటల ఫ్రై తయారు చేస్తున్నానండి. ఇది తెలంగాణ భాషలో పాటల ఫ్రై అంటారు. ఇది మహారాష్ట్ర స్పెషల్ అన్నమాట. ఇది వచ్చేసి మనం తెలుగులో చెప్పాలంటే బిల్లల కర్రీ అని చెప్పి మేము పెట్టుకున్నాం అన్నమాట దీని పేరు. దీని యాక్చువల్ నేమ్ వచ్చేసి పాటల ఫ్రై అన్నమాట. ఇది తయారు చేస్తున్నాము. ఇది ఎలా తయారు చేస్తాము ఏంటనేది మా వీడియో ప్రాసెస్లో మీరు చూడండి. ఫస్ట్ శనగపిండి 1/4 కిలో తీసుకున్నానండి. ఆ శనగపిండికి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను ఏంటనేది చూపిస్తాను రండి. నేను వచ్చేసి సాల్ట్ వచ్చేసి ఒక స్పూన్ వేసుకున్నానండి. దానికి సరిపడ వేసుకున్నాను. అర స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నామండి. నెక్స్ట్ కారం వచ్చేసి 1 స్పూన్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ వెల్లిపాయలని జీలకర్ర వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నామండి. ఈ జీలకర్రలో ఈ వెల్లిపాయలు వేసి బాగా దంచుకోవాలి. దంచి ప్రాసెస్ చూద్దాం రండి. హలో, ఇది వచ్చేసి 1 గిన్నె పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. ఈ ఆయిల్లో ఇప్పుడు మనము ఇది దంచుకుంటున్నాం కదా, ఈ దంచుకున్నదంతా అందులో వేసేయాలన్నమాట. ఎలా ప్రాసెస్ చేస్తాను ఏంటంటే చూద్దాం రండి. ఇప్పుడు ఈ నూనె వేడైంది కదండి, మనం 1 స్పూను జీలకర్ర తీసుకున్నాము. అదేవిధంగా సరిపడ వెల్లిపాయలు వేసుకున్నాము. 1 గడ్డ వరకు వెల్లిపాయలు వేసానండి. ఇప్పుడు ఈ పొడంతటిని అందులో వేసాము, కచ్చపచ్చిగా దంచేసి అందులో వేసేసి బాగా వేయించుకోవాలి. జస్ట్ వేడైపోతే సరిపోతుందండి. కొంచెం మనకి రెడాలుగా వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 టమాటాను కూడా తీసుకున్నానండి. దాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఈ టమాటాని వచ్చేసి సన్నగా కట్ చేసి మిక్సీ జారులో వేసుకుంటున్నాను. ఏదైతే మనం జీలకర్ర పట్టుకున్నామో అదే మిక్సీ జారులో 1 టమాటా పెద్ద సైజు తీసుకున్నాను, అది సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా గ్రేవీ అంతటిని అందులో వేసేద్దాము. వేసేసి మంచిగా మనము వేడి చేసుకుందామండి. కొంచెం అటు టమాటా కడిగిన నీళ్ళు ఉంటుంది కదా జారులో, ఆ జారులో నీళ్ళు కూడా వేసేసి బాగా వేడి చేసుకున్నాము. కొంచెం ఇట్లా ఈ టమాటా వాసన అంతా పోయినాక జరిగి పాట పోసేస్తే అయిపోతుంది. సగం ఇప్పుడు వచ్చేసి సగం చెంబు వరకు నీళ్ళు పోసుకున్నానండి. నీళ్ళు పోసుకుంటున్నాము. ఈ చెంబుతో సగం చెంబు నీళ్ళు అని చెప్పేసి సగం చెంబు నీళ్ళు పోసుకున్నాము. ఇది మరిగినాక శనగపిండి ఇందులో వేయాలి. ఓకే, ఇది బాగా మసలాలన్నమాట. మసలాక శనగపిండిని ఇందులో వేసుకుందాము. ఉప్పు కారం వచ్చేసి ఇందులో కూడా వేసుకోవచ్చు అంటండి. ఇది మనం పిండిలో వేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఉప్పు కారము, కాకపోతే దీంట్లో ఈ గ్రేవీలో మనం వేయించుకునేటప్పుడు కూడా వేసేసుకొని కూడా చేసుకోవచ్చు అంటండి. ఇప్పుడు ఈ పిండి అంతా వేసుకుంటూ కలుపుకోవాలండి మంచిగా. పావు కిలో పిండికి 1 గ్లాస్ చిన్న సైజు అయితే గ్లాస్ నిండి పోసుకోవాలి వాటర్. ఒక పెద్ద గ్లాస్ సగం చెంబు అని చెప్పేసి పెద్ద సగం చెంబు కొంచెం తక్కువ, పెద్ద సగం చెంబు కొంచెం తక్కువ అంటండి. ఇది మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి అంతే, ఇట్లానే ఉండాలి. ఇట్లా మెత్తగా మెత్తగా అయితే మళ్ళా ఫ్రై మెత్తగా అయిపోద్ది, గట్టిగా ఉండాలి అంటే సంగటికి కలిపి సేమ్. దీన్ని కొంచెంసేపు కలబెట్టాలి. ఈ విధంగా గట్టిగా కలుపుకుంటూనే ఉండాలంటండి అది పచ్చివాసన అంత పోయే వరకు. ఇలా గట్టి ముద్దలాగా తయారవ్వాలంటండి. ఇప్పుడు ఇలా గట్టి ముద్దను తీసుకెళ్ళి ఇప్పుడు తను ఏం చేస్తుంది చూద్దాము. ఈ 1 గుడ్డను తీసుకొని వైట్ గుడ్డని గట్టిగా తడిపేసి ఇలాగ పెట్టేసుకున్నానండి ఒక బౌల్లో. కింద అడుగున 1 డీస్ లాంటిది తీసుకున్నాను. డీస్ లాంటిది తీసేసుకొని అందులో పెట్టేసుకున్నాను అన్నమాట. ఇగో ఇంత ఇంత ముద్ద ఇందులో వేయాలి.
ఓకే ఇంత ముద్ద అంటే అందులో వేసేయాలి. అవి ఎలా తయారు చేస్తుంది ఏంటి అనేది చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ చూడండి మీరు. అది చేసేది చూపియాను, అదే చేసేది చూడు. దాంట్లో పిండిని వేసి ఇలా లాగుతుందండి తను, డిఫరెంట్గా ఉంది. నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు ఇది. ఫస్ట్ టైం ఒకసారి నాకు తను కర్రీ ఇచ్చింది, ఫ్రై ఇచ్చింది, చాలా టేస్టీ ఉండే అనమాట. అయితే తనతో ఒకసారి చేపిద్దాము, ఇది మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి నేను ట్రై చేశానండి. ఇలా వస్తుంది, ఇలాగా బిల్లల్లాగా పొడవుగా వస్తాయంటండి అవన్నీ. వీటిని తర్వాత కటింగ్స్ ఉంటాయి, మళ్ళీ అదే సైజ్ వేసుకోవాలి పిండి, అంతే అంతే ఒక ముద్దగా. ఐదు కూడా అలాగా కట్టేసుకోవాలి. కట్టేసుకొని దాన్ని అలాగ ఒత్తుకుంటే మొత్తం లాగేసుకోవడమేనండి. అలాగ లాగేసేసుకొని ఒక పొడవుగా లాగేసేసుకొని అది తీసేసుకోవడమేను. ఇది ప్లేట్ మీద కూడా వేసుకొని ఒత్తేసుకోవచ్చు అంటండి, కానీ కాకపోతే ప్లేట్ మీద వేసుకుంటే వేడి ఉంటుంది కాబట్టి చేతులతో అద్దడానికి రాదు అని చెప్తుంది తను. కాకపోతే నేను చెప్పాను నీకు ఎలాగ మన చూపించాలి కాబట్టి మనకి ఎలా కన్వర్ట్ ఉంటుందో అలాగే చేయమని చెప్పాను. అప్పుడు తను ఈజీగా ఉంటుంది ఇదైతే వాళ్ళు చేసుకోవడానికి కూడా అని అన్నది. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చివరి వరకు వీడియో చూడండి, కొత్తగా ఉంటుంది ప్రాసెస్. చపాతి పూరి ఏమైనా బాగుంటుంది, ఓకే. రైస్ లో కూడా, రైస్ లో కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను పప్పుచారు చేస్తున్నాను కదా అనిత, పప్పుచారులోకి ఫ్రై లోకి బాగుంటుంది అనిత, నంచుకొని తినొచ్చు, బాగుంటుంది. ఓకే సరే సరే. ఇవి కొంచెం సేపు ఆరాలంటండి, ఫ్యాన్ గాలికి పెట్టడానికి వెళ్తున్నాము. 15 నిమిషాలు ఆరాలా అనిత? ఓకే. ఇప్పుడు అవి ఆరుతున్నాయి కండి, ఈలోగా మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నాము. 4-5 మిరియాలు, 3 ఇలాచి, 2 చక్కాలు ఇలా తీసుకున్నాము. కొంచెమంతా ఇదేమంటారు గసగసాలు, గసగసాలు తీసుకున్నామండి. కొంచెం మెంతులు, కొంచెం మెంతులు కూడా తీసుకుంటున్నాము. ఇగో ఇన్ని ధనియాలు, ధనియాలు వచ్చేసి ఒక చిన్న ప్యాకెట్ అండి. ఇప్పుడు వేయించుకుంటాము అండి అవన్నీ. ఇప్పుడు బాగా వేయించుకోవాలండి. అలాగే ధనియాలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు బాగా ఎర్రగా అయిపోయాయండి. ఇప్పుడు మనము ఇందులోకి ఆ గసగసాలు వేసేద్దాము. గసగసాలు త్వరగా వేగుతాయి కాబట్టి లాస్ట్ వేసుకున్నాం అన్నమాట. సపరేట్గా తీసేసుకొని మళ్ళీ కొబ్బరిని ఒక చిప్ప, పెద్ద కొబ్బరి చిప్ప తీసుకున్నామండి. ఆ చెప్పు కొబ్బరి పెద్దది వచ్చేసి దాంట్లో వేయించేసుకుంటున్నాము. కట్ చేసేసి అన్నగా బాగా వేగాలి ఇది కూడా ఎర్రగా. ఈ విధంగా ఎర్రగా వేగాల, వేగాక అప్పుడు మనము తీసేసుకోవడమేనండి. తీసేసి చల్లారాక మిక్సీ పట్టుకోవడమేనా, అవి ఇవి కలిపి ఆ జీలకర్ర ధనియాలు వేయించాం కదా అవి కూడా అన్నీ కలిపేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ముక్కలుగా ఆరబెట్టాం కదండి, గట్టిగా తయారైపోతుంది అది ఆ లేయర్ అంతా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవడమేను. ఇలాగ ఒక పేపర్ పెట్టేసుకొని నేను ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు బిల్లలన్నిటిని ఈ విధంగా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాం రండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి వేరే ఒక బౌండిల్లో. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, మామూలు మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి, పెద్దదైతే 1. ఈ విధంగా వేయించేసుకోవాలి దాన్ని కూడా. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొన్ని ఉల్లి వెల్లుల్లిని కూడా తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలంటండి, బాగా ఎర్రగా వేగితే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది ఫ్రై కానీ కర్రీ కూడా చేస్తారు దీంతో. నేనైతే ఇప్పుడు ఫ్రై నచ్చి నాకు ఫ్రైయే చేపిస్తున్నాను తనకు. ఒకటి కొంచెం కొత్తిమీరని కూడా వేసి వేయించుకోవాలండి, ఫ్రెష్ కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని చెప్తుంది తను. ఆ కలర్ ఉందా, ఇలా ఎర్రగా వేగిపోతే సరిపోతుందంటండి, సరిపోవాలి. ఇది ఎర్రగా వేగితే బాగా మంచి టేస్ట్ ఉంటుందని చెప్తుంది తను. ఇప్పుడు మనం ఎర్రగేగిపోయింది కదా, స్టవ్ కట్టేద్దాము. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలంటండి దీన్ని కూడా.
ఇప్పుడు ఈ కొబ్బరి ఇదంతా పట్టేసుకున్నాం కదండి, జీలకర్ర కొబ్బరి మన ధనియాలు అన్నీ వేయించుకుని అన్నీ పొడి పట్టేసుకుని పెట్టుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు అవి వేయించుకున్నాం కదండి, ఉల్లిపాయ వెల్లిపాయ కొత్తిమీర, దీంట్లోనే కొంచెం ఒక హాఫ్ స్పూను ఈ ఫ్రైకి సరిపడా మొత్తం వేసుకోవాలి. మనం బిల్లల్లోకి సరిపడా ఉప్పును ఆల్రెడీ వేసాము, కాకపోతే ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ని ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నామండి. ఇలాగ ఒక కడాయి పెట్టుకోవాలండి, కడాయి పెట్టేసుకుని నూనె వేసుకుందాము. ఆ ఫ్రై ముక్కలన్నిటికీ సరిపడ నూనె వేసుకోండి, నూనె బాగా పడుతుంది. ఒక నేనైతే 3 గంటలు వేసానండి నూనె. నూనెతోనే ఇదంతా కొబ్బరి అవి వేయగాలి కదండి, అందుకోసమని నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. 4 గంటలు వేసినా పర్లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ నూనెలో ఇంగు వేసుకోవాలండి, సరిపడ ఇంగు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పేస్ట్, ఉల్లిపాయ వెల్లిపాయల పేస్ట్, ఉల్లిపాయ వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇందులో వేసేసారు ఇది బాగా వేయించుకోవాలి. ఎక్కువనే తింటుంది, తక్కువనే సగం స్పూన్ అయినా ఒక స్పూన్ అయినా హాఫ్ స్పూన్ వేసేసేయండి. అంటే అన్ని ముక్కలకు సరిపడేసేయండి, కారం ఉంటే బాగుంటుంది కదా. కారం వేసుకోవాలండి ఇందులో స్పూన్, ఒక స్పూన్ కారం వేసుకున్నాము ఎందుకంటే పైన కొంచెం ముక్కలకు ముక్కలలో ఆల్రెడీ వేసి కలిపాము. ఇప్పుడు ఫ్రైలకు కూడా ఒక స్పూన్ వేసుకున్నామండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ అందులో వదిలేసేయాలండి. నూనెతోనే బాగా ఫ్రై బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇరుగుతాయి, కలేస్తుంటే ఇరుగుతాయి అట్లా. కొంచెం గట్టిగా ఉండాలంటండి పిండి, లేకపోతే విరిగిపోతాయి అని చెప్తుంది తన, విరిగిపోతాయి అంట. ఇలాగ గట్టిగా ఉంటే ఈ మెజర్తో ఉన్నది అనుకోండి పిండి మీకు ఇరగదని చెప్తుంది తను. కొసేపు ఒకసారి మొత్తం కలిసినాక కొసేపు గ్యాప్ ఇవ్వాలి. ఓకే ఓకే. గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ తిట్టాన్ చేసుకోవాలి. ఓకే, కొంచెం కిందంతా బాగా వేగినట్టు అవుతుంది అట్లా. ఓకే ఓకే. తను ఏం చెప్తుంది అంటండి, గరం మసాలాలు మనం ఓన్గా తయారు చేసి వేసుకుంటేనే టేస్ట్ ఈ టేస్ట్ ఉంటుంది సౌజన్య, వేరే మనం బయట తెచ్చి వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు అని చెప్తుంది. ఇప్పుడు మనం అన్నీ ఓన్గా ప్రిపేర్ చేసినట్టే మీరు కూడా ప్రిపేర్ చేసుకునండి. కొంచెం అంత కస్తూరి మేతి కూడా వేయాలంటండి, కొంచెం వేస్తే బాగుంటుంది అని చెప్పాడు. ఓకే ఓకే. అంతే, మొత్తానికి చికెన్ ఫ్రై లాగా ఉంటుంది అనుకోండి. చికెన్ ఫ్రై లాగా కనిపిస్తుంది కదండి, ఎంత బాగా టేస్టీగా కూడా ఉంటుందండి తింటే. ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటండి, గుమగుమగుమలు ఆడిపోతుంది, ఇప్పుడే తినాలన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. వెల్లుల్లి అంతే, అల్లం వేయద్దు. ఓకే, వెల్లుల్లితోనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డ కూడా పచ్చిది పోపుకి వేయద్దు. ఓకే, ఏం చేసుకుని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ ఎట్లా వేసినాం మనం అట్లా వేసేసుకోవాలి అంతే. ఓకే ఓకే. ఇది కొబ్బరి పొడి అంతా అందులో వేసామండి, కొబ్బరి పొడి కదా. ఓకే, అదంతా అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, అయిపోయింది. ఇది కొబ్బరి పొడి అంతా అందులో వేసామండి, కొబ్బరి పొడి కదా. ఓకే, అదంతా అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, అయిపోయింది మన బిల్లల కర్రీ అండ్ పాటల ఫ్రై, కర్రీ కాదండి సారీ, బిల్ల ఫ్రై అయిపోయింది.